సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను లేయర్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వచ్చేసాను. డాక్టర్ కౌముది గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్కి సంబంధించి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలని అలాగే కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, కెన్ యూ టెల్ మీ వన్ థింగ్, ఇది ఒక కొత్త విషయం అని అనుకోవాలి, ఎందుకంటే స్కిన్ హాస్పిటాలిటీలో, ఐ మీన్ హాస్పిటల్స్లో ఈ సర్వీసెస్లో ఏవైతే ఉన్నాయో అందులో ఈఎంఐ ఫెసిలిటీ అనేది మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. సో దాని గురించి ఇక్కడ మీ క్లినిక్లో వివరాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఓకే, సో బేసికల్లీ అందరూ, ఎవ్రీవన్ వాంట్స్ టు టేక్ ట్రీట్మెంట్, బట్ కొందరు అఫోర్డ్ చేయగలుగుతారు, కొందరు అఫోర్డ్ చేయలేరు. సో దాట్స్ ద రీజన్ మనము ఈ అందరికీ అందుబాటుగా ఉండడం కోసం మనం ఈఎంఐ ఫెసిలిటీస్ అనేది తెచ్చాము లేయర్స్లో. సో బేసికల్గా ఏంటంటే 10,000 నుంచి 1-2 lakh సంపాదించే ప్రతి ఒక్కరు కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ అనేది తీసుకోవచ్చు. లైక్ ఏం నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నీకు లోన్ రాదు అనేది ఏమీ ఉండదు. బేసికల్గా మనకి వాళ్ళ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్కి, పాన్ కార్డ్కి లింక్ అయితే సరిపోతుంది. మనం ఎలిజిబిలిటీ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినంత లోన్ ఇచ్చేయచ్చు మనము. అలా ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్ హియర్ అండ్ ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారు అన్న ఒకే ఉద్దేశంతో మనము ఈ 0% ఇంట్రెస్ట్ ఉండే ఈఎంఐస్ అనేది తెచ్చాము లేయర్స్లో. రైట్. అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్కి ఎంత రేంజ్ వరకు మీరు మినిమం ఇక్కడి నుంచి మాత్రమే మీకు లోన్ దొరుకుతుంది అన్న పాయింట్ ఏదైనా ఉందండి ఇందులో? జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎలిజిబిలిటీ, ఖచ్చితంగా వాళ్ళకి లోన్ అనేది వస్తుంది. లేదు, జాబ్ చేయని వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్దా, వాళ్ళ ఫ్రెండ్స్దా, ఎవరిదో ఒకరిది మాత్రము వాళ్ళు ఇస్తారు. కొన్ని మనం నేను చెప్పినట్లుగా మీకు ఫోన్ నెంబర్తో టైప్ అయిన, ఆధార్ కార్డ్కి, పాన్ కార్డ్కి టైప్ అయిన ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఎలిజిబిలిటీని బట్టి మనం లోన్ అనేది ఇచ్చేయచ్చు. అంటే పర్టికులర్ ట్రీట్మెంట్స్కి లేజర్ మేము లోన్ అవైలబిలిటీ ఉండదు అన్న పాయింట్ ఏదైనా ఉందా? అలా ఏమి ఉండదండి, ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి లోన్ తీసుకోవచ్చు. 5,000 నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. 5,000 కూడా చేయలేము అన్న వాళ్ళు కూడా లోన్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎస్పెషల్లీ ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పాను విన్నాను. సో అంటే వెయిట్ లాస్కి ఇంచ్ లాస్కి చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. సో మీ ఉద్దేశంలో వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్తారు? వెయిట్ లాస్ అనేది జరిగేది ఫుల్ బాడీ మీద. ఓకే, సో బిఎంఐ అనేది ఒకటి తీసుకొని దాని తర్వాత దాంట్లో వచ్చే రీడింగ్స్ ఉంటాయి, బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, మీ హైట్కి మీ వెయిట్కి ప్రపోర్షన్గా మీరు మీ బిఎంఐ కరెక్ట్గా లేదు అనేది క్లియర్గా మనకి ఆ బిఎంఐ లిస్ట్లో వచ్చేస్తుంది. సో దాంట్ని బట్టేసి మనము తన హైట్కి తగ్గట్టు, తన ఏజ్కి కూడా తగ్గట్టు వెయిట్ ఎంత ఉండాలో చూసుకొని వెయిట్ లాస్ ప్రొసీజర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కమింగ్ టు ఇంచ్ లాస్, ఇంచ్ లాస్లో ఫిగర్ కరెక్షన్ అంటామండి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి చేతులు చాలా టైట్ ఫ్యాట్గా ఉన్నాయి, అండ్ కొందరికి టమ్మీ చాలా ఫ్యాట్గా ఉంది, కొందరికి థైస్ కన్సర్న్ ఉంటుంది, కొందరికి బ్రెస్ట్ ఉంటుంది, కొందరికి యూనో బటక్స్ ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఇంచ్ లాస్ అనేది ప్రోగ్రామ్గా డివైడ్ చేసుకొని చేసుకుంటాం అన్నమాట. రైట్. సో అలా చేసుకోవడం వల్ల ఇటు ఇంచ్ లాస్ కావాలనుకున్న ఇంచ్ లాస్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వెయిట్ లాస్ అవ్వచ్చు. రెండు కాంబినేషన్గా కూడా చాలా మందికి సజెస్ట్ చేస్తాం మనం. అంటే లైపోసెక్షన్స్ ఇక్కడ చేస్తారా? ఇట్స్ ఎ నాన్ సర్జికల్ లైపోసెక్షన్స్ అండి. సో లైపోసెక్షన్స్ డన్ బై ఓన్లీ అ ప్లాస్టిక్ సర్జన్. మనం ఏంటంటే కంప్లీట్ సేఫ్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్స్ అంటాం ఇవన్నీ. సో ఇవంట మెషినరీతోనే మనము ఫ్యాట్ అనేది డిజాల్వ్ చేస్తాము. కానీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి? రిజల్ట్స్ మీకు స్టార్ట్ చేశాక 1 month యూ కెన్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఒకటి కూల్ స్కల్ప్టింగ్ అంటాము. ఇదేంటంటే ఇంచ్ లాస్ ప్రోగ్రామ్. ఎక్కడైతే మీకు స్టబ్బర్న్ ఫ్యాట్ ఉందో అక్కడ మనం ప్రోబ్ అనేది పెడతాం అన్నమాట. అంటే ఈ కూల్ స్కల్ప్టింగ్లో ఇట్ ఇన్వాల్వ్స్ అ ప్రోబ్ వెరీన్ వి లైక్ వీ జస్ట్ కీప్ అక్కడ స్టబ్బర్న్ ఫ్యాట్కి తగ్గట్టుగా ఆ ప్రోబ్ని పెట్టేసి మన ఫ్యాట్ అనేది బిలో టెంపరేచర్కి వెళ్ళిపోయి ఫ్రీజ్ అయిపోయి ఫ్యాట్ సెల్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి. ఈ ప్రాసెస్కి మీకు రిజల్ట్ తెలిసేది ఆఫ్టర్ 1 month యూ కెన్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్. రైట్. ఇన్ బిట్వీన్ మీకు మెయింటెనెన్స్ సెషన్స్ లాగా మేము మీ ఫ్యాట్ ఇమ్మొబిలైజ్ చేయడానికి ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్ అని చేస్తాము, దెన్ ఫుల్ బాడీ హీట్ ఫ్రాపింగ్ అనేది చేస్తాము, అండ్ లింఫెటిక్ డ్రైనేజ్ చేస్తాము. దానివల్ల ఫ్యాట్ అంతా బాడీలో నుంచి బయటికి వెళ్తుంది అనమాట. ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ ఫ్యాట్ని మనం తీసేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా వర్క్ చేస్తున్నాయని చెప్పాను విన్నాను. ఆ ఫెసిలిటీ ఉందా మీ దగ్గర? ఉందండి, లైపోలైటిక్ ఇంజెక్షన్స్ అంటాము. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ ఆ ఇంజెక్షన్స్. ఎక్కడైతే మీకు స్టబర్న్ ఫ్యాట్ ఉందో డాక్టర్ చూసుకొని దానికి ఇంచ్ లాస్ ప్రోగ్రామ్ వాళ్ళకే వీ గివ్ దెమ్.
ఒకసారి మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్ కూడా తీసుకోండి అని సజెస్ట్ చేస్తాం. ఎక్కువ స్టబర్న్ ఫ్యాట్ ఉన్నట్టయితే వి డూ ద ట్రీట్మెంట్ డబుల్ చిన్న ఉన్న వాళ్ళకి అండ్ పక్కన పొట్ట పక్కన చాలా ఎక్కువ ఉంది ఫ్యాట్ అన్న వాళ్ళకి ఫ్లాంక్స్ అంటాం కదా లవ్ హ్యాండిల్స్ అట్లా సో అక్కడ అండ్ చేతులు బాగా లావున్నాయి అన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా వి సజెస్ట్ దిస్ లైపోలైటిక్ ఇంజెక్షన్స్. రైట్. సో ఇప్పుడు రెండు విషయాలండి, ఒకటి ఫ్యాట్ ఉన్న ప్లేస్లో మనం ఇంజెక్షన్ ఇస్తే అక్కడ రిడక్షన్ అనేది మనకు కనిపిస్తుంది, వేరియేషన్ అనేది వస్తుంది అనేది. ఇంకోటి ఏంటి అంటే అక్కడ మజిల్ ఉంటే కనుక మనం దాన్ని పెద్దగా ఏం చేయలేము అనేది ఒక అపోహ ఉంది, ఇది ఎంతవరకు నిజం అంటారు? డాక్టర్ అయితే కరెక్ట్గా మేము వి విల్ సీ అండ్ టెల్ విచ్ ఇస్ ఫ్యాట్ విచ్ ఇస్ మజిల్ అనేది మాకు క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ వి విల్ గివ్ ద ఇంజెక్షన్ టు ద ఫ్యాట్ బేరింగ్ ఏరియాస్. రైట్. అక్కడ ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అంతా డిజాల్వ్ అయిపోయి స్లోగా మీకు అక్కడ ఇంచ్ లాస్ అనేది కనిపిస్తుంది మీకు. ఇన్ కేస్ అది మజిల్లోకి వెళ్ళినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్, ఇట్ వోంట్ హార్మ్ ఇన్ ఎనీ వే. రైట్. అంటే ఈ మజిల్ లాస్ ఇంచ్ లాస్ ట్రీట్మెంట్స్ అప్పుడు పర్టికులర్గా డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? యా, వి ఆల్సో హ్యావ్ అ ఇన్హౌస్ డైటీషియన్ అండి. సో తను దగ్గర వి విల్ తను బిఎంఐ చెక్ చేసేసి వాళ్ళకు ఒక డైట్ ప్లాన్ ఇస్తుంది, ఆ డైట్ ఫాలో అయితే సరిపోతుంది. That's it. అంటే యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది, చేస్తే బెటర్ యాక్చువల్లీ, బికాస్ వాళ్ళకు కూడా ఒక భయం అనేది ఉంటుంది మెయింటెనెన్స్ ఫేజ్గా దే హ్యావ్ టు డూ సమ్ కార్డియో, అప్పుడు రిజల్ట్స్ చాలా బాగుంటుంది, తొందరగా వచ్చేస్తుంది రిజల్ట్. రైట్. అంటే ఏ ఏజ్ వరకు, ఏజ్ లిమిట్ అని మనం చూసుకుంటే ఈ ఇంచ్ లాస్ వెయిట్ లాస్ వాళ్ళకి అడ్వైజబుల్ అంటారు? అప్ టు 60 ఎవరైనా చేయించుకోవచ్చు అండి. బాడీలో మెటల్ ఇంప్లాంట్స్ ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళకి వి డోంట్ సజెస్ట్, కానీ ఎనీవన్ కెన్ టేక్ దిస్ సర్జరీస్. Yeah, or any psychological problems unna vaalla kuda we generally don't take up case. Yeah, because the vaallu vaade medicines valla emana adverse ga, you know, like they won't vaallu vaade medicines ke they put on weight, manam ikkada taggistha unte vaallu perugutha untaru, so alanti vaallaki we don't generally suggest. Right. ఇప్పుడు మెలాస్మా అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం, ఒక 20 ఇయర్స్ బ్యాక్ అంత ఎక్కువ ఏం కనిపించేది కాదు, అదే బటర్ఫ్లై ప్యాచెస్ లాగా మనం చూస్తూ ఉంటాం ఫేసెస్ మీద. ఆ పిగ్మెంటేషన్ అనేది ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ ఒక 10 మందిలో చూసుకుంటే ఒక 5 మెంబర్స్కి 50% ఉందనే చెప్పుకోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? దీనికి మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? సో పిగ్మెంటేషన్ దిస్ ఆల్ కమ్స్ అండ్ పిగ్మెంటేషన్ అనమాట, సేట్ మెలాస్మా, ఫ్రికల్స్ ఎలాంటివైనా కానీ పిగ్మెంటేషన్ అంటారు. సో దీంతో ఏమవుతుంది అంటే మీకు జనరలీ దేర్ ఆర్ సమ్ అండర్లయింగ్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎండలో తిరగడం వల్లనో లేకపోతే హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్లనో మెనోపాజ్ స్టార్ట్ అయ్యే టైంలోనో లేదా వాళ్ళు వాడే ఏదైనా మెడిసిన్ వల్ల కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి గల ట్రీట్మెంట్స్ స్టార్టింగ్ కెమికల్ పీల్స్ నుంచి లేజర్స్ అండ్ అడ్వాన్స్ పీలింగ్స్ చాలా ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉంటాయి మన దగ్గర. సో బేసికల్గా ఏంటంటే దేర్ ఈస్ నో 100% రిజల్ట్ ఫర్ పిగ్మెంటేషన్ అండి, కదా, డిపెండ్స్ ఆన్ యువర్ మెయింటెనెన్స్ కూడా. ఎందుకు అంటే ఈ మనం చేసినన్ని రోజులు బాగుంటుంది, వాళ్ళు మెడిసిన్ వాడిన రోజులు కూడా బాగుంటుంది, సడన్లీ ఇఫ్ దే స్టాప్ డూయింగ్ మెయింటెనెన్స్ అగైన్ ఇట్ మైట్ రివర్ట్ బ్యాక్. సో దట్స్ ద రీజన్ మేము ఎంతగా ఎఫర్ట్ పెట్టి మీకు ట్రీట్మెంట్ చేస్తామో మీ సైడ్ నుంచి కూడా అంత మెయింటెనెన్స్ ఉంటేనే యూ కెన్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ మెలాస్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా సంగతి తీసుకుంటే ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్ నుంచి మీ లైటింగ్స్ మధ్యలో ఆల్మోస్ట్ డేలో ఒక హాఫ్ డే లైటింగ్స్ మధ్యలోనే ఉంటాం, ఒక్కొక్కసారి ఫుల్ డే అంతా ఆల్మోస్ట్ 10-12 అవర్స్ ఉంటాం ఈ మేకప్లో ఈ లైటింగ్స్ మధ్యలో. సో చిన్న చిన్న స్పాట్స్కి లేజర్ తీసుకుంటే లేజర్ తీసుకున్న 1-10 డేస్ ఏమీ ఉండదు స్కిన్ మీద, మీలాగా చాలా ఫెయిర్గా క్లియర్ స్కిన్ ఉంటుంది. 15 డేస్ తర్వాత మళ్ళీ టెంగ్ అని బైక్ వస్తాయి లాగా. సో వాట్ డు యు సజెస్ట్ ఫర్ మీ? సో లెట్ మీ అండర్స్టాండ్ వాట్ డు యు డు, వాట్ ఈస్ యువర్ మెయింటెనెన్స్, లైక్ ఏం యూస్ చేస్తారు మీరు, క్రీమ్స్ ఆర్ వాట్ ఎవర్? ఎవ్రీడే సన్స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్, దాని మీద కొంచెం మాయిశ్చర్ మేకప్ మాత్రం మాకు ఉండిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే మార్నింగ్ ఐ పుట్ దిస్ మేకప్ అరౌండ్ 10 o'clock, ఐ డెంట్ రిమూవ్ నాట్ ఇట్ యాక్చువల్లీ. దెన్ డిడ్ యూ రీఅప్లై యువర్ సన్స్క్రీన్? నో. Then that's why you're getting your pigmentation back again. Oh. So, manaki sunscreen lo there are SPFs, right? Makeup face meenak malli sunscreen ila raayandi nenu. Raayochandi, touch up cheskondi, malli dan paina inka koncham makeup raayandi, no problem. Layering of sunscreen is important if you're not getting time to wash your face. Yeah.
వాష్ చేసుకోవడానికి మీకు టైం దొరకదు. ఈవెన్ చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా దే కమ్ హియర్ అండ్ దే సే మ్యామ్ మీరు మార్నింగ్ పెట్టమన్నారు ఆఫ్టర్నూన్ పెట్టమన్నారు బట్ మేము మార్నింగ్ పెట్టుకొని వెళ్తాం సన్స్క్రీన్ మళ్ళీ మాకు కుదరదు అంటే ఐ టెల్ దెమ్ టు క్యారీ దట్ సన్స్క్రీన్ యువర్ బ్యాగ్ ఆర్ కీప్ ఇట్ ఇన్ యువర్ క్యాబిన్ అని. బికాస్ రీఅప్లయింగ్ సన్స్క్రీన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. బికాస్ యాజ్ యూ నో సన్స్క్రీన్ మీద ఎస్పీఎఫ్ 30, ఎస్పీఎఫ్ 50, ఎస్పీఎఫ్ 70 అని ఉంటుంది. దాట్స్ వెన్ ఇట్ వర్క్స్ లైక్ కొన్ని సర్టెన్ మినిట్స్ వరకే అది పనిచేస్తుంది, తర్వాత దాని వర్క్ అనేది పోతుంది. దాట్స్ ద రీజన్ వీ ఆస్క్ యూ టు రీఅప్లై సన్స్క్రీన్ ఎవ్రీ 3 hours ఆర్ 4 hours ఒకసారి మీరు సన్స్క్రీన్ రీఅప్లై చేస్తే మీకు పిగ్మెంటేషన్ మళ్ళీ రాదు బ్యాక్. సో ఈ లైట్స్ అన్నిటికీ ఏంటంటే ఆ మెలనోసైట్స్ కి ఆహారం లాగా టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ యర్ స్కిన్ అగైన్ వెన్ దే సీ దిస్ లైట్ ఆర్ సన్ లైట్ ఆర్ కుకింగ్ చేసినప్పుడు కూడా ఆ వేడికి. సో ఇప్పుడు తగ్గే ఛాన్స్ లేదంటారు అయితే ఇప్పుడు నాకు యాజ్ ఐ టోల్డ్ యూ ఇంకా మీ మెయింటెనెన్స్ అండి, బాగా మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఆల్సో యూ షుడ్ యూజ్ సమ్ కోజిక్ బేస్డ్ క్రీమ్స్, గ్లైకోలిక్ కోజిక్ బేస్డ్ క్రీమ్స్ నైట్ క్రీమ్ లాగా యూజ్ చేస్తూ ఉంటే మీకు బాగుంటుంది. ఇప్పుడు ఒక పేషెంట్ యాంటీ ఏజింగ్ కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ కన్సిడర్ చేస్తూ వాళ్ళ స్కిన్ టైప్ ఆఫ్ స్కిన్ని కన్సిడర్ చేస్తూ మీరు ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందా? కరెక్ట్ కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేకపోతే ఇంకెవరో ఒక పేషెంట్ వచ్చారు, సో వాళ్ళని ఖచ్చితంగా నేమ్ ఏజ్ అండ్ వాట్ డూ దే డూ, వాళ్ళు చేసే వృత్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతారు స్కిన్, వాళ్ళకి ఎందుకు అలా అయింది స్కిన్ అనేది కూడా డిపెండ్స్ అనమాట. అండ్ ఆల్సో హాస్టల్లో ఉంటున్నారా, హోమ్ ఫుడ్ తింటున్నారా, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. సో ఇదంతా కంప్లీట్ హిస్టరీ తీసుకున్న తర్వాత వీ సజెస్ట్ దెమ్ ఫ్యూ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ దిర్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఇలా టైప్స్ కూడా మనము చూసుకొని వాళ్ళకి అనుకూలంగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాము. అకార్డింగ్లీ వీ విల్ కాల్ దెమ్, మీకు ఈ సెషన్ ఈ డేట్లో ఉంటుంది, యూ షుడ్ కమ్ అండ్ టేక్ ద సెషన్ అని చెప్తాము. దే కమ్ ఇన్ దట్ సేమ్ టైం, వాళ్ళకి అలాట్ చేసిన టైంలో వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోతారు. జనరల్గా ఇది ఒక్క ఏదైనా సరే, ఏది ఏ ట్రీట్మెంట్ అయినా సరే స్కిన్కి సంబంధించి ఒకసారి తీసుకుంటే సరిపోదు. పర్టికులర్ ఈ రోజు తీసుకున్నామంటే మళ్ళీ ఒక 15 days కో 20 days కో 1 month కో మళ్ళీ సెకండ్ సెషన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది ఇన్ జనరలీ, అంటే 90% ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో ఇప్పుడు స్కిన్ కన్సర్న్స్ డిఫరెంట్ ఉంటాయి కదండి, పింపుల్స్ ఉంటాయి, ఒక రోజులో పోయేవి కాదు అది. కరెక్ట్. డైట్ మీద ఆధారపడి ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అండ్ ఏజ్, హార్మోన్స్, టీనేజ్, ఎవ్రీథింగ్ లైక్ యు నో మ్యాటర్స్ ఇన్ కేస్ ఆఫ్ యాక్నే. సో అలాంటి వాళ్ళకి మల్టిపుల్ సెషన్స్ రావాలి ఖచ్చితంగా. అండ్ పిగ్మెంటేషన్ అది కూడా ఒక కన్సర్న్. లేదు ఇంకా బాగా ఫేర్ ఉన్నారు వాళ్ళకి, జస్ట్ మెయింటెనెన్స్ లాగా అప్పుడప్పుడు వాళ్ళు ఉన్న కలర్ ఆర్ ఉన్న స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేసుకొని అలాగే ఉండాలి అనుకునే వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ దే కెన్ కమ్ అండ్ టేక్ సమ్ గ్లో ట్రీట్మెంట్స్ లైక్ ఫోటో ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్, ఫేషియల్స్ అంటే మెడికల్ గ్రేడ్ ఫేషియల్స్, నార్మల్ మైల్డ్ పీల్స్ ఫర్ గుడ్ ఎక్స్ఫోలియేషన్ ఆఫ్ ద స్కిన్. సో డెడ్ స్కిన్ లేయర్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతా ఉంటుంది కదా, వీక్లీ వన్స్ లేకపోతే 3 weeks కి ఒకసారి ఎక్స్ఫోలియేషన్. క్లినిక్ అయితే 3 weeks కి ఒకసారి మైల్డ్ పీల్ ఇస్ సజెస్టబుల్ అండి, ఎట్ హోమ్ అయితే వీక్లీ వన్స్ ఎక్స్ఫోలియేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో అలా మెయింటైన్ చేసుకుంటే సింగిల్ సెషన్ లో కూడా యూ కెన్ సీ వండర్ఫుల్ రిజల్ట్. నా ఉద్దేశం అంటే నేను ఫస్ట్ సెషన్ కి సెకండ్ సెషన్ కి డేట్ గుర్తుండదు నాకు. సో సెకండ్ సెషన్ ఎప్పుడు అనేది వాళ్ళంతటా వాళ్ళు నాకు కాల్ చేస్తే గాని నాకు గుర్తుండదు. సో మీ పేషెంట్స్ కి మీరు ఆ ఫాలో అప్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. దట్స్ వాట్. యా, ఎవ్రీ 3 weeks కి ఒకసారి. ఇప్పుడు మీరు ఈ రోజు సెషన్ కి వచ్చారు అంటే ఇదే రోజు మీ నెక్స్ట్ సెషన్ ఈ రోజు ఉంటుందని చెప్తాము. అండ్ బిఫోర్ 2 days బిఫోర్ కూడా ఫోన్ చేసి మీ నైట్ క్రీమ్స్ ఏమైనా యూజ్ చేస్తే మానేసేయండి, ట్రీట్మెంట్ కి వచ్చే ముందు మానేయండి అని మళ్ళీ ఒకసారి చెప్తాము. అండ్ వచ్చే ముందు రోజు కూడా వి విల్ డ్రాప్ ఎ మెసేజ్ టు దెమ్. ఇన్ కేస్ వాళ్ళు రాలేదు ఆ రోజు అంటే మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి వి విల్ కాల్ దెమ్ బ్యాక్ ఆర్ వి విల్ ట్రై టు రీచ్ దెమ్ త్రూ మెసేజ్. మీరు రాలేదు కదా, మీరు మెసేజ్, వీఆర్ డ్రాపింగ్ ద మెసేజ్ బికాస్ యూ డిడ్ కమ్ ఫర్ ద సెషన్ అని చెప్పేసి రివర్ట్ బ్యాక్ ఇన్ యువర్ ఫ్రీ టైమ్ అని చెప్పేసి చెప్తాము. దే విల్ కాల్ అస్, దే విల్ రీస్కెడ్యూల్ దేర్ అపాయింట్మెంట్. గ్రేట్. దట్స్ ఎందుకంటే 4 and 12 మధ్య వరకు చాలా మంది ఉంటారు కాబట్టి. యా, వి టేక్ కేర్ అండి. వి హ్యావ్ అరౌండ్ 4 to 5 అసిస్టెంట్ డాక్టర్ అసిస్టెంట్స్ ఉంటారు, ఫ్రంట్ ఆఫీస్ పిఆర్ఓస్ ఉంటారు, అండ్ ఈచ్ బ్రాంచ్ లో మనకి మేనేజర్ ఉంటారు, అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు. సో ఖచ్చితంగా, అండ్ ఇద్దరు డాక్టర్స్ ఉంటారు బ్రాంచ్ కి.
సో ఖచ్చితంగా రెగ్యులర్ ఫాలోఅప్స్ కానీ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎనీ టైమ్ అవర్ మేనేజర్స్ విల్ రెస్పాండ్ అండ్ డాక్టర్స్ కూడా రెస్పాండ్ అవుతారు. ఏ టైంకి కాల్ చేసి ఇట్లా క్లయింట్కి ఇట్లా ఎమర్జెన్సీ పీలింగ్ అవుతుందంట, చిన్నగా పీల్ అయితే కూడా కొంచెం తెలియని వాళ్ళు భయపడతారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా వి అడ్రస్ దేర్ ప్రాబ్లమ్స్. రైట్ రైట్. థ్యాంక్ యూ కౌమది గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. రియల్లీ థ్యాంక్స్ అ లాట్.